317 జీవోకు వ్యతిరేకంగా హైదరాబాద్ ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు యత్నించారు టీచర్లు. 317 జీవో వల్ల స్థానికతను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు టీచర్స్. వెంటనే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రగతి భవన్ ను ముట్టడికి వెళ్తుండగా టీచర్లను అడ్డుకొని అరెస్ట్ చేశారు పోలీసులు. గోసామహల్ పోలీస్ కరుణ్ కి తరలించారు. తర్వాత తీవ్రంగా నష్టపోయినటువంటి వ్యక్తి ఎవరంటే తెలంగాణ హయాం లోపల ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తి. ఏ విధంగా అంటే తెలంగాణ తర్వాత ఏర్పడ్డ నోటిఫికేషన్ల లోపల ఉద్యోగాలు సాధించిన మేము, మాకు 317 జీవో దేవడం వలన మేము మా సొంత జిల్లాని కోల్పోవాల్సి వచ్చింది. మా సొంత జిల్లాని కోల్పోయి 300-400 కిలోమీటర్ల అవతల ఈ రోజు జాబులు చేయవలసిన పరిస్థితి దౌర్భాగ్యం మాకు ఏర్పడ్డది. మేము తీవ్రమైన మానసిక క్షోభకు ఈ రోజు గురి అవుతా ఉన్నాం. దేనివలనంటే మా యొక్క కుటుంబాలకు దూరంగా, మా యొక్క పుట్టిన ప్రదేశానికి దూరంగా ఈ రోజు మేము దూరంగా పోయి జాబులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే మేము మా యొక్క సొంత జిల్లాలనే చూడండి, ఇక్కడ చిన్న పిల్లల్ని వదిలేసుకొని మా స్థానికతను కోల్పోతున్నాం. సార్, మా హస్బెండ్ ఆర్మీలో పనిచేస్తాడు, మా అత్తమామలేమో ఇంటి దగ్గర ఉన్నారు. నేను ఇట్లా పాపం పడుకొని రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. ఈ 317 జీవో ఎవరికి న్యాయం చేస్తుంది? మాకు వెంటనే న్యాయం చేయాలి. 317 జీవోని వెంటనే రద్దు చేయాలి. మా పిల్లల్ని పట్టుకొని మమ్మల్ని రోడ్ల మీద తిరిగేలాగా చెయ్యకండి. మీకు దండం పెడుతున్నాం, మిమ్మల్ని వేడుకుంటున్నాం. నా భర్త జమ్మూలో వీధులు నిర్వహిస్తున్నాడు, నేనేమో ఇక్కడ రోడ్ల పైన తిరగాల్సి వస్తుంది. ఇదేనా న్యాయం సార్? మీకు ప్లీజ్ సార్, దయచేసి మమ్మల్ని మా స్థానిక జిల్లాకి పంపండి. ఇంకేమొద్దు, మేము ఖచ్చితంగా 100% డ్యూటీకి న్యాయం చేస్తాం. జన్మ హక్కు సార్. మా 317 జీవో వల్ల ఒక్కొక్కరు 150 కిలోమీటర్ల దూరం, ఒక్కొక్కరు 150 కిలోమీటర్ల దూరంలో విసిరివేయబడ్డారు. వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ భార్య బిడ్డలకి, అందరికీ దూరం అయిపోయి బతుకులు బతుకుతున్నారు. ఇన్ని వందల కిలోమీటర్లు జర్నీ చేయడం వల్ల వాళ్ళు మానసికంగా, శారీరకంగా చచ్చి బతుకుతూ ఉన్నారు. కేసీఆర్ సార్, దయచేసి మీ జీవోని వెనక్కి తీసుకొని మమ్మల్ని మా జిల్లాలకు పంపించగలరని కోరుతున్నాము. కేసీఆర్ కోరుకుంటున్నారు ఒకటే, అయ్యా మేము ఏమి మిమ్మల్ని అడుగుతలేము, మీ ఆస్తులు అడుగుతలేము, మా ఇంక్రిమెంట్లు అడుగుతలేము, మా సొంత జిల్లా మాకు కావాలని కోరుకుంటున్నాం. వృద్ధ తల్లిదండ్రులను, పిల్లలు వదిలేసి పరాయి జిల్లాలో కూడా మాకు చాలా బాధగా ఉంది. అందరి కోరికలు తీర్చారు, ఆర్టీసీ వాళ్ళ కోరికలు తీర్చారు, విఆర్ఏల కోరికలు తీర్చారు. మాకు కొత్త పోస్టులు వద్దు, మాకు ఆర్థికంగా ఎలాంటి మీకు ఇబ్బందులు జరిగాయి, మా జిల్లాకు మమ్మల్ని పంపించాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి ప్రగతి భవన్ దగ్గర ఉదయం నుంచి, ఉదయం 11 గంటల నుంచి కూడా సెక్యూరిటీ మనకు కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యోగ సంఘం అంతా కూడా 317ని ముక్తకంఠంతో రద్దు చేయాలని చెప్తుంది, లేదంటే సవరణలు చేయాలని చెప్తుంది. ప్రధానంగా టీచర్స్ ఎక్కువ శాతం నష్టపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పటికే టీచర్స్, ప్రభుత్వ టీచర్ల సంఘం వాళ్ళంతా కూడా అదే మాట చెప్తున్నారు. ఇప్పటికే ఇటు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, అక్కడ కూడా ముట్టడులు చేశారు. కానీ ఇవాళ ప్రగతి భవన్కి ముట్టడి చేయడం, ముట్టడికి పిలుపునివ్వడంతో భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించడం జరిగింది. వాస్తవానికి 11 గంటలకి వాళ్ళంతా కూడా ప్రగతి భవన్కి రావాలి వాళ్ళ యాక్షన్ ప్లాన్ ప్రకారం, కానీ 11 గంటల నుంచి ఇప్పటివరకు కూడా రాలేదు. కానీ ఒక్క అర్ధ గంట కంటే ముందు ఇక్కడ రాజ్భవన్ రోడ్ దగ్గర దాదాపు 70 మంది ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలందరూ కూడా, అంటే టీచర్స్కి సంబంధించి, ప్రధానంగా టీచర్సే ఎఫెక్ట్ అవుతున్నారనేటువంటి విషయం, ఈ 317 ప్రకారం ఎట్లా ఎఫెక్ట్ అవుతున్న విషయాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకు కలిగినటువంటి ఇబ్బందులను కూడా వాళ్ళు మీడియాతో మాట్లాడడం జరిగింది. వాస్తవానికి మన దగ్గర ఈ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని కొన్ని పార్ట్లుగా విభజించారు. అది జిల్లాలు కావచ్చు, మల్టీ జోన్, జోనలు, అదేవిధంగా స్టేట్ క్యాడర్. ఇటు జిల్లాల వారీగా టీచర్ల భర్తీ నడుస్తుంటుంది. గతంలో జిల్లాల వారీగానే నడిచింది, ఆ తర్వాత 317 వచ్చింది, మళ్ళీ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త జిల్లాలను ఏర్పాటు కంటే ముందే పాత జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి జిల్లాలకి గతంలోనే టీచర్ల భర్తీ చేసింది. కానీ ఇప్పుడు జిల్లాల వారీగానే ఈ ఉద్యోగుల భర్తీ ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లకు సంబంధించి. అయితే ఇప్పుడు కొత్త జిల్లాల ప్రాతిపదికన వాళ్లకు భర్తీలు చేస్తే కనుక, ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే జిల్లాలు విభజించిన తర్వాత కొన్ని జిల్లాలు ఉమ్మడి జిల్లాలోనే కొన్ని మండలాలు వేరే జిల్లాలోకి వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇటు మెదక్ నుంచి సిద్దిపేట కావచ్చు, అదేవిధంగా ఇటు మహబూబ్నగర్ కావచ్చు, మహబూబ్నగర్లోని కొన్ని మండలాలు వేరే దానికి వెళ్ళాయి. ఆ తర్వాత వరంగల్, అదేవిధంగా మెదక్,
కరీంనగర్ ఇలా కొన్ని మండలాలకు అందులో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలోని కొన్ని మండలాలు వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళాయి. సో దాని కారణంగా కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వెళ్లి ఉద్యోగం చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి దీంట్లో 317 కి సంబంధించి కాస్త సవరణ చేయాలి, ఒకవేళ తమ స్థానికతను కూడా పరిలోకి తీసుకుంటే మంచుకుంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ ఇప్పుడు జిల్లాల వారీగా టీచర్ల ఉద్యోగ భర్తీలు జరుగుతున్నాయి, ఎందుకంటే సీనియారిటీని బట్టి కొత్త జిల్లాల వారిగానే ఇవన్నీ కూడా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయి కాబట్టి టీచర్లకు సంబంధించి. సో దాన్ని వీళ్ళంతా కూడా టీచర్స్ జేఏసీ అంతా కూడా తప్పుపడుతుంది. దాంట్లో భాగంగానే గత కొద్ది నెలల నుంచి కూడా 317 రద్దు చేయాలా లేదంటే దాన్ని పునః సమీక్షించాలి, అందులో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనేటువంటి మెయిన్ కాస్తో వాళ్ళంతా కూడా రోడ్లపైకి రావడం జరుగుతుంది. ఇటు జిల్లాల వారిగానే వీళ్ళ విభజన అంటే వీళ్ళ భర్తీలు జరుగుతాయి కాబట్టి ప్రధానంగా వాళ్ళే నష్టపోతున్నాం. వాస్తవానికి ఆదిలాబాద్ నుంచి ఆసిఫాబాద్ ఆ రకంగా చాలా డైమెన్షన్స్ కూడా చాలా దూర దూరం ఉంటున్నాయి కాబట్టి దాని కారణంగా కూడా భర్త ఒక దగ్గర ఉద్యోగం చేస్తే పిల్లలు ఒక దగ్గర చదువుకోవడం, ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక దగ్గర ఉండడం, భార్య పిల్లలు ఒక దగ్గర ఉండడం ఇదంతా కూడా జరుగుతోంది. ఇదంతా కూడా వాళ్ళు చెప్పినటువంటి వర్షన్స్ ఇదంతా కూడా, ఎందుకంటే ఆ యొక్క విషయాన్ని పరిలోకి తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్తున్నారు. మనం చాలాసార్లు చూసినాం ఇటు ప్రగతి భవన్ ముట్టడికి రావడం జరిగింది, అటు సబితా ఇంద్రారెడ్డి దగ్గర కూడా చాలాసార్లు వెళ్ళి ఇంటి దగ్గర కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ కూడా తెలంగాణ ఉద్యోగ సంఘాలంతా కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఏ ఒక్క రకమైనటువంటి రిలీఫ్ కూడా రాలేదు. కానీ ఇవాళ చాలామంది కూడా రావడం జరిగింది, రెండు ఫేజులుగా వచ్చారు. కొద్దిసేపటి క్రితమే దాదాపు ఒక 10 మంది ఎక్కడైతే పోలీసు పర్సనాలిటీస్ కనిపిస్తున్నారో ఇక్కడికి ఒక 10 మంది కూడా టీచర్స్ జేఏసీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగస్తులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి రోడ్డుపైన బైఠాయించారు, వాళ్ళని ఒక 10 మందిని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేశారు. అంతకంటే ముందు ఇక్కడి రాజ్భవన్ రోడ్ సర్కిల్ దగ్గర నాగార్జున సర్కిల్ కొద్ది దూరంలో ఉంటుంది, అక్కడ కూడా వచ్చి దాదాపు 70 మంది ఒక్కసారి అక్కడ వచ్చి రోడ్డుపైన బైఠాయించడంతో వాళ్ళని బైండ్ ఓవర్ చేయడము, ఆ తర్వాత డీసీఎంలోకి ఎక్కించే ప్రాసెస్ కూడా లేట్ అయింది. దాని కారణంగా దాదాపు ఒక 30 నిమిషాల పాటు కూడా ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడింది. ఇది మెయిన్ స్ట్రెచ్ ఇటు హైటెక్ సిటీ నుంచి జేబీఎస్కు కలిపేటువంటి సికింద్రాబాద్ కలిపేటువంటి మెయిన్ స్ట్రెచ్ కావడంతో ట్రాఫిక్కి కూడా ఇబ్బంది తలెత్తినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇంకా పోలీసుల డిప్లే అయితే ఉంది, అంటే ఇటు ప్రగతి భవన్కి మెయిన్ ఎక్కడైతే పాయింట్స్ ఉంటాయో ఎక్కడైతే ఈ ప్రొటెస్టర్స్ కావచ్చు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఈ ముట్టడికి కాల్ఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడ దగ్గర నుంచి వస్తున్నారు, ఏ ప్రాంతాల దగ్గర నుంచి వస్తున్నటువంటి విషయాలపైన ఒక టీమ్స్ అన్ని కూడా మానిటరింగ్ చేస్తుంది. వాళ్ళని ఎక్కడి వారిని అక్కడే కట్టడి చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు కాలినడకన కొంతమంది వస్తున్నారు, వచ్చి ఈ రోడ్డుపైకి వచ్చి ప్రగతి భవన్ రోడ్డుపైనే వాళ్ళు కూర్చొని వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్ని వాళ్ళు మెయిన్గా ఒకటే చెప్తున్నారు, ఈవెన్ స్థానికతను ఆధారంగా తీసుకోవాలి, సీనియారిటీని బట్టి తీసుకుంటే ఇటు ఉన్నటువంటి ఉద్యోగులు నష్టపోతున్నారు, అట్ ది సేమ్ టైం ఎవరైతే ఉద్యోగం కోసం ఉన్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో టీచర్ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు కూడా నష్టపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు భౌతికంగా మేము ఫ్యామిలీస్కి కూడా దూరం అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయనేటువంటి ఆవేదన కూడా వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం గతంలో కూడా చూసినాం. చాలామంది ఈ స్పౌస్ కేసెస్కి సంబంధించి ఇందాక మనం చెప్పినట్లు భార్య ఒక దగ్గర వర్క్ చేయడము, వేరే జిల్లాలో వర్క్ చేయడము, ఇంకా వాళ్ళ భర్త ఇంకో జిల్లాలో వర్క్ చేయడం, కానీ పిల్లలకు సంబంధించినటువంటి చదువు బాధ్యత అంతా కూడా వేరే దగ్గర ఉండడం ఇదంతా కూడా కలగలిపి చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నాం. దాంతోపాటు ఆర్థికంగా కూడా మేము ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు, ఎందుకంటే ఒకే ఫ్యామిలీ రెండు ఫ్యామిలీని మెయింటైన్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతాయి. వాస్తవానికి భార్యాభర్తలు వేరువేరుగా ఉంటే రెండు దగ్గర కూడా ఖర్చు పైన పడుతుంది కాబట్టి వచ్చేటువంటి జీతం కంటే ఇంకా ఎక్స్ట్రా చేతి నుంచి పెట్టవలసినటువంటి పరిస్థితులు ఎదురుపడుతున్నాయి అనేటువంటి విషయాలను కూడా చాలామంది ఇటు మహిళా టీచర్స్ ఎవరైతే వచ్చి ప్రొటెస్ట్ చేశారో గతంలో వాళ్ళు చెప్పినటువంటి వర్షన్స్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇవాళ కూడా చాలామంది ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి పోలీసులు ఒకటే చెప్తున్నారు, ఏ రకమైనటువంటి లా అండ్ ఆర్డర్కి ఇష్యూ కలిగించినా కూడా వాళ్ళని వెంటనే మేము అదుపులోకి తీసుకుంటాం, కావాలంటే కేసులు కూడా నమోదు చేస్తాం. ఇదంతా కూడా హై సెక్యూరిటీ జోన్ కాబట్టి ఎవరు కూడా ప్రొటెస్ట్ చేయడానికి ఇక్కడికి రావద్దు అనేటువంటి హెచ్చరికలు చెప్తున్నారు. ఇక్కడ ఎలాంటి ప్రొటెస్ట్కి కానీ ఎలాంటి సభకు కానీ ఎలాంటి పర్మిషన్స్ కూడా ఇవ్వబడవు అనేటువంటి విషయాలను కూడా వాళ్ళకి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులను లెక్క చేయకుండా తమకు సంబంధించినటువంటి ఇబ్బందిని ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి చెప్తే ప్రభుత్వం అయినా దీనిపైన ఆలోచన చేస్తుంది, క్యాబినెట్ అయినా నిర్ణయం తీసుకుంటుంది, లేదంటే ఏవైనా ప్రత్యామ్నాయ మార్గాలైనా చెప్తుంది. ఎందుకంటే స్థానికత ఆధారంగానైనా తీసుకుంటే బాగుంటుంది, మా ఏరియాలో మా జిల్లాలో మేము ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి స్థానికతను పనిలోకి తీసుకుంటే అట్లనైనా చేస్తే మంచి ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వాళ్ళంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మరి చూడాలి ఇక టీచర్స్కి సంబంధించి ఇట్లా ఉంటే చాలామంది 317కి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా మేజర్గానే ఈ రద్దు చేయాలనేటువంటి అంశాన్ని వాళ్ళు మేజర్గానే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా టీచర్స్ మాత్రమే ఎక్కువ శాతం
వాళ్ళకు సంబంధించే ప్రాబ్లం గా ఉంది ఈ 370 అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు కాబట్టి మరి ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తారా లేదంటే యాస్ పర్ కొత్త జిల్లాల ప్రకారమే టీచర్ల భర్తీ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు జిల్లాల వారీగా జరుగుతూ ఉంటుంది కాబట్టి దీని ప్రకారమే వీళ్ళను ట్రాన్స్ఫర్ కి సంబంధించి కూడా అట్లనే ఉంటుందా అదే ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తారా లేదంటే వీళ్ళ అపీల్స్ ని ఏమైనా పరిలోకి తీసుకుంటారా లేదా అనేది కూడా చూడాలి।